చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే, తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. గత వారం రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టని, స్వామివారి ప్రతిష్టనే, ఈ రాష్ట్ర ప్రతిష్టనే మంట కలపటానికి కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఆ దేవుడు క్షమించడు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 సార్లు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ 5 సంవత్సరాల్లో 4 బిడ్డలుంటే 4 కంపెనీలకు 4 సార్లు ఇచ్చాడు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 14-15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో, ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది. 18 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది. ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక్కి పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గత ప్రభుత్వాలు గత 100 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ. దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు, ఇతర ఆహార పదార్థాలని రిజెక్ట్ చేసి వెనక్కి పంపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అదే విధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న
ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. జూలై 17వ తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు, ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లో నెయ్యి సప్లై చేశారు, ఆహార పదార్థాలు సప్లై చేశారు. వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 17వ తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకు కావలసినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి, కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది. ఆ నెయ్యిని వాడల, గతంలో కూడా రిజెక్ట్ చేసి 18 సార్లు పంపించినటువంటి నూనెలు నెయ్యిలు వస్తాయి. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున జూలై 17వ తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం, కొన్ని 100ల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది, ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు, వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎవరైనా నాబోటాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు, వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టనే, వెంకటేశ్వర స్వామి విశిష్టతనే దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి 1కి 10 సార్లు చెబుతున్నాం. ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలితీ ప్రసాదాన్ని తీసుకోవాల, అక్కడ రిజెక్ట్ అవుతుంది. మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది, అది వాడల. అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. రిజెక్ట్ అయిన సందర్భాలు కోకొల్లలో ఎవరూ కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది గతంలోనూ జరిగింది, ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా ఏ ల్యాబ్ కూడా డైరెక్ట్గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికి మాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ తాకొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. దీని మీద
ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి, ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నించున్నవాడు, ఒక ఆఫీసర్ నేశాడు. ఏం రాస్తాడు లోకేష్ దగ్గరికి, ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ముంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి.